తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు ఏపీ మాస్ సంస్థ తరఫున శుభాకాంక్షలు నమస్కారాలు ఈ యొక్క కోవిడ్ అనే మహమ్మారి మన రైతులందర్నీ కూడా కుదిపేసింది మార్కెట్ లో ధరలన్నీ కూడా పడిపోయాయి మనం పండించిన ఏ పంటకు గాని ఆశించినంత ధర రావట్లేదు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఏపీ మాస్ సంస్థ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మరియు మదనపల్లి టమాటో ఎఫ్పిఓ ఫెడరేషన్ ఈ సంస్థల ద్వారా మనము కలెక్టివ్ మార్కెటింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం ఇప్పటివరకు 400 340 టన్నుల టమాటోను సన్సిప్ ఇండస్ట్రీస్ కి శ్రీనివాసపుర సప్లై చేయడం జరిగింది దానితో పాటు సుమారుగా 130 టన్నుల కూరగాయలు మరియు పండ్లను వేరువేరు సంస్థల ద్వారా మార్కెటింగ్ చేయడం జరిగింది అది ఎన్సిడెక్స్ అనే ఒక మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కావచ్చు లేకుంటే రీటైల్ చైన్స్ అయిన బిగ్ బాస్కెట్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థలు కావచ్చు లేకుంటే అరబిందో ఫార్మా లిమిటెడ్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కోసం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సప్లై చేయడం కావచ్చు వీటి ద్వారా మనం చేయడం జరిగింది సో ముఖ్యంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఈ యొక్క కలెక్టివ్ మార్కెటింగ్ అనే కార్యక్రమాన్ని ఏపీ మాస్ రైతు ఉత్పత్తిదారుల సంస్థల సౌజన్యంతో చేయడం జరుగుతోంది దీంట్లో ఒక ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఏవైతే మనం వ్యాపార సంబంధాలను ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏర్పర్చుకుంటామో అవి రాబోయే కాలంలో కూడా మనకు మన యొక్క ఎఫ్పిఓ సంస్థలకు బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము దానితో పాటు మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎఫ్పిఓల ద్వారా మనము మన రైతులకు కొంతవరకైనా గిట్టుబాటు ధర కల్పించాలని అందుకే ఏపీ మాస్ సంస్థ జీఐజెడ్ జర్మనీ వాళ్ళ సహకారంతో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ భరిస్తోంది దాంతో పాటు వేరువేరు డోనర్స్ ఏఈఐఎన్ లక్సంబర్గ్ కావచ్చు లేకుంటే అరబిందో ఫార్మా ఫౌండేషన్ కావచ్చు ఈ సంస్థల ద్వారా రైతులకు కొంత ఊరట కలిగించాలి అనేది మన ఆలోచన సో ఏపీ మాస్ సంస్థ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థల భాగస్వామ్యంతో ఈ మార్కెటింగ్ కార్యక్రమం చేయబడుతోంది దీంట్లో ముఖ్యంగా నేను మన ఎఫ్పిఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి రైతుల కోసం పని చేస్తున్నారు దీంతో పాటు ఏపీ మాస్ సిబ్బంది ఎఫ్పిఓ సీఈఓలు వీళ్ళందరూ కూడా అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మేము అనుకున్నదే సాధిస్తే రాబోయే 2 వారాల్లో మనం కనీసం ఒక 5000 మెట్రిక్ టన్నులు సప్లై చేయాలనేది మన ఆలోచన ఇప్పటివరకు 340 మెట్రిక్ టన్స్ మనము టమాటో సప్లై చేశాము దాంతో పాటు ఒక 130 టన్నుల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మార్కెటింగ్ చేయడం జరిగింది సో రాబోయే కాలంలో మనకు జీఐజెడ్ ఫండింగ్ తో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో మన 37 ఎఫ్పిఓల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఉద్రుతంగా చేయాలని ఆశిస్తున్నాము మీ అందరికీ ధన్యవాదాలు